క్రీస్తు సందేశం కార్యక్రమానికి దివ్యవాణి ప్రేక్షకులందరికీ సుస్వాగతం సహోదరి సహోదరులారా గత కొద్ది రోజులుగా మనము దేవుడు అసహించుకునే దుష్కార్యాలు అనే వాటి గురించి చర్చించుకుంటూ ఉన్నాము ఈరోజు అశ్రద్ధ అనే ఒక దుష్కార్యం గురించి చర్చించుకుందాం జీవితంలో మనం ఒక్కోసారి సోమర్తనానికి గురవుతూ ఉంటాం మనం చేయవలసిన పనులను సరిగ్గా చేయం అశ్రద్ధకు లోనవుతాం మన బాధ్యతలను మనం సంతృప్తికరంగా నిర్వహించాం ఇలాంటి అశ్రద్ధ వలన మనం అందరం ప్రభు శిక్షకు గురవుతాము అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా మన అశ్రద్ధ వల్ల అపార నష్టానికి కూడా కారకులమవుతామని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్నో ఉదాహరణలు మన దైనందిన జీవితంలో చూస్తున్నాం అశ్రద్ధ వలన ఎన్ని ఎంత నష్టాలు సంభవిస్తున్నాయో ఈ మధ్య విజయవాడ బస్టాండ్లో పాపం బస్టాండ్లో సురక్షితంగా ఉంటుందని అక్కడ కూర్చున్న వాళ్ళ మీదకి బస్సు వచ్చింది ఎవరి అశ్రద్ధ ఆ బస్సు డ్రైవర్ అశ్రద్ధ లేక ఆ బస్సులో కొన్ని రిపేర్లు ఉంటే దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కానీ దాని మీద నిర్లక్ష్యం చూపినటువంటి అధికారుల అశ్రద్ధ ఏదేమైనా కానీ ప్రాణ నష్టం సంభవించింది ప్రజలను భయభ్రాంతులను చేసింది సంఘ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకాన్ని కోల్పోయేటట్లుగా చేసింది మొన్నటి మొన్నగాక ఉత్తర భారతదేశంలోని బారాసోల్లో రైళ్ళు ఢీకొన్నాయి మూడు రైళ్ళు ఢీకొని అపార ప్రాణ నష్టం జరిగింది అతిపెద్ద రైల్వే దుర్ఘటనగా చరిత్రకెక్కింది అక్కడ అశ్రద్ధ ఎవరిది సిగ్నలింగ్ లోపమా ఆ రైల్వే ప్రమాదంలో రైలు ప్రమాదంలో అశ్రద్ధ వలన ఆ ప్రమాదం సంభవించిందని లోకానికి అందరికీ తెలుసు సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కావచ్చు రైలు పట్టాల వ్యవస్థ సో లోపం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు కానీ మనిషి యొక్క అశ్రద్ధ వల్ల పూర్చరానంత నష్టం జరిగిందనేది జగద్విదితం ఇంకా వైద్యులు వాళ్ళ వైద్యం విఘటించినటువంటి చికిత్సల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణీలు ప్రాణాలు కోల్పోవడం లేకపోతే ఒక ఆపరేషన్ చేయబోయి ఇంకొక ఆపరేషన్ చేయడం ఒక అవయవానికి ఆపరేషన్ చేయబోయి ఇంకొక అవయవానికి ఆపరేషన్ చేయడం అనవసరమైన ఆపరేషన్లు చేయడం అనవసరంగా ఐసీయూలో పెట్టేసి డబ్బులు గుంజడం ఇవన్నీ కూడా రోగుల పట్ల వైద్యులకు అశ్రద్ధ అని మనం చూసుకోవచ్చు మామూలుగా సాధారణ ప్రసవానికి కూడా వైద్యుల అశ్రద్ధ వల్ల సిజేరియన్ ఆపరేషన్లని కడుపు కోత ఆపరేషన్లని ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా వైద్యుల అశ్రద్ధ వల్ల జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇంజనీర్లు మరియు కాంట్రాక్టర్ల అశ్రద్ధ వల్ల ప్రభుత్వ అధికారుల అశ్రద్ధ వల్ల ఎన్నో కట్టడాలు ప్రజా కట్టడాలు వారధులు లేక ఫ్లైఓవర్లు రోడ్లు కానీ భవనాలు కానీ ఇవన్నీ కూడా వెంటనే కూలుతున్నాయి తగిన ప్రామాణిక విషయాలను వాళ్ళు పాటించకపోవడం వల్ల నిర్మాణంలో అవన్నీ కూలుతున్నాయి ఆ మధ్య గుజరాత్లో ఒక పెద్ద ఫ్లైఓవరు ప్రారంభోత్సవానికి నోచుకోకుండానే పడిపోయింది ఎందుకని అధికారుల అశ్రద్ధ వల్ల పనోడు పందిరేస్తేనంట పిచ్చుకొచ్చి వాళ్ళంగల్లా కూలిపోయిందంట ఆ విధంగా కొంతమంది ఇంజనీర్లు ఉంటారు ప్రభుత్వ అధికారులు ఉంటారు ఇంకా రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అశ్రద్ధ వల్ల ఎన్నో భారీ చోరీలు కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి బడాబాబులు ప్రభుత్వ సొమ్మును కోట్లు కోట్లు కొల్లగొట్టి చక్కగా హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉల్లాసంగా గడుపుతూ ఉంటే పాపం పేదవాళ్ళను పట్టుకొని హింసిస్తారు వాళ్ళు తీసుకున్నటువంటి చిన్న చితక రుణాలను తీర్చమని పీడిస్తారు వాళ్ళని హింసల పాలు చేస్తారు మానసికంగా క్షోభకు గురి చేస్తారు ఇది ఎలా ఉందంటే పెద్ద పెద్ద భారీ తిమింగులాలను వదిలేసి చిన్న చేదు పక్కి మీద ప్రతాపం చూ చూపినట్టు ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని దృష్టాంతాల ద్వారా ఈ అశ్రద్ధ ఎటువంటి అనర్థాలకు దారితీసింది అనే విషయాలను మనం చూసుకుందాం మొట్టమొదటిగా ఆది కాండము నలభై అధ్యాయంలో ఏసేపు పాపం ఒక సేవకుడిగా ఐగుప్తు వర్తకులకు అమ్మబడ్డాడు ఆయన దేవుడు దయవల్ల దయ దయవల్ల ఐగుప్తు దేశంలో పోతీఫర్ అనేటువంటి ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో పనివాడిగా కుదిరాడు పనివాడిగా కుదిరినప్పుడు ఆయన ఆయన యొక్క అభిమానం చూరగొన్నాడు కానీ పోతీఫర్ యొక్క భార్య ఏసేపును చూసి మోహించింది బలవంతం చేసింది కానీ ఏసేపు ఒప్పుకోపోవడం వల్ల ఆవిడ ఏసేపు మీద కోపంతో ఆయన మీద నేరారోపణ చేసింది తననే బలవంతం చేయబోడైనటువంటి నింద మోపింది పాపం విషయం తెలుసుకున్నటువంటి అపోతీఫరు తన సైనికులతో ఆయన్ని చెరలో ఏమించాడు తను చేయని శిక్షకు తను చేయని నేరానికి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు ఏసేపు ఈ కాలంలో ఎంతోమంది అమాయకులు అభాగ్యుల్లాగా చేయని నేరాలకు శిక్షణ అనుభవించే వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు అయితే దేవుడు ఏసేపు పట్ల దయతో ఉన్నాడు ఎందుకంటే ఏసేపు నీతి నియమాలను పాటించేవాడు కాబట్టి ఆయన ఆయనకి ఒక దేవుడు ఒక బహుమతి దయచేశాడు అదేంటంటే కళల యొక్క వివరణను ఇవ్వడం ఏదైనా కళ వస్తే ఆ కళ యొక్క నేపథ్యం ఆ కలను విడమర్చి చెప్పడం ఆ కల ద్వారా ఏమి జరగబోతుంది అనేది కూడా ఏసేపు తెలియజేస్తూ ఉండేవాడు దైవ వరప్రసాదం వల్ల అయితే ఆ ఏసేపుకి ఆ కారాగారంలో ఆయనతో పాటు ఒక ఇద్దరు ఖైదీలు ఉండేవారు ఆ ఇద్దరు ఖైదీల్లో ఒక ఖైదీ ఏసేపు దగ్గర పనిచేసిన రాజు యొక్క పానీయ వాహకుడు పానీయవాహకుడు ఫరో పరోరాజుకు అందిస్తూ ఉండేటటువంటి సేవకుడు ఇంకొక సేవకుడు అంటే ఎవరంటే రాజు యొక్క వంటవాడు అయితే వీళ్ళిద్దరికీ ఒక రెండు కళలు వచ్చాయి ఆ కళల యొక్క గూఢార్థం తెలుసుకోలేక వాళ్ళు తికమకపడుతూ ఉన్నారు ఆ సమయంలోనే ఏసేపు వాళ్ళకి ఒక ఆత్మబంధువులాగా తగిలాడు తమ కళలను విడమర్చి ఏసేపుకి చెప్పారు మొట్టమొదటిగా ఫరోరాజు పానీయ వాహకుడి కళ ఏమిటంటే ఆయనకు ఒక మూడు పెద్ద ద్రాక్ష గుత్తులు కనిపించాయి అప్పుడు ఆ ద్రాక్ష గుత్తులను చిదిమి రసం చేసి ఫరోరాజుకి అందించాడు అని కల వచ్చింది అప్పుడు ఆ కళ గురించి ఏసేపు ఏం చెప్పాడంటే ఫరో రాజు నిన్ను మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకోబోతున్నాడు అని ఒక శుభవార్తను చెప్పాడు ఇంకొక సేవకుడికి అంటే పరో రోజు వంటవాడికి ఏం కళ వచ్చింది ఆయన నెత్తి మీద మూడు గంపల నిండా పిండి వంటలు పరోరాజుకి ఇష్టమైనటువంటి పిండి వంటలు మూడు గంపల్లో నిండుగా ఉన్నాయి ఇంతలోకి కొన్ని ఆకాశ పక్షులు వచ్చేసి ఆ పిండి వంటలన్నింటినీ తినేసి వెళ్ళిపోయాయి అప్పుడు ఆ కళ యొక్క అర్థం ఏసేపు చెప్పాడు ఏమిటంటే రాజు నిన్ను మరణశిక్షకు గురి చేస్తాడని చెప్పాడు ఆ కళ నిజంగానే కళలో నిజంగానే యథార్థానికి వచ్చాయి ఆ పానీయ వాహకుడిని తిరిగి పనిలో పెట్టుకున్నాడు రాజు ఆ వంటవాడికి మరణశిక్ష విధించాడు కానీ ఈ పానీయ వాహకుడు ఏం చేశాడంటే ఏసేపు చేసినటువంటి మేలును మర్చిపోయాడు తన యొక్క కళను వివరించడం వల్ల ఆయనకు విముక్తి దొరికింది కానీ ఏసేపు చేసిన మేలును మర్చిపోయాడు ఆయన కారాగారంలోనే అలా ఉండనిచ్చాడనమాట తిరిగి ఏసేపు గురించి చెప్పడానికి ఆయన మర్చిపోయాడు అది పానీయవాహకుడి అశ్రద్ధ వల్ల ఏసేపు ఇంకొంతకాలం తన చెరలోనే మ్రగ్గిపోవలసి వచ్చింది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం మతయసు వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఐదో వచనంలో మనం చూసుకుంటే తోటి జనాన్ని ఆదరిస్తే దేవుణ్ణి ఆదరించినట్లు తోటి జనాన్ని నిర్లక్ష్యం అశ్రద్ధ చూపు చూస్తే దేవుణ్ణి కూడా నిర్లక్ష్యం చేసినట్లు అశ్రద్ధ చేసినట్లే అని దేవుడు మనకు చెబుతున్నాడు కానీ ప్రియ సహోదరి సహోదరులారా నేటి మన సంఘ పరిస్థితి ఎలా ఉంది ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది సమాజం పోకడలు ఎలా ఉన్నాయి ఒకరినొకరు పట్టించుకుంటున్నారా ఒకరికొకర ఒకరి పట్ల ఒకరో శ్రద్ధ చూపిస్తున్నారా లేదు ధనిక పేద అంతరాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో మన క్రైస్తవులుగా ఉన్నాము మన యొక్క విధి ఏమిటి అనేది పౌలు గారు చక్కగా చెబుతూ ఉన్నారు మన యొక్క క్రైస్తవుల విధి ఎలా ఉండాలంటే మనం ఒక అగ్నిలాగా ఉండాలి అగ్నిలాగా ఉండాలి ఒక నిప్పులాగా ఉండాలి కొండ మీద వెలిగించబడినటువంటి దీపంలాగా ఉండాలి మనం వెలుగుచున్న జ్యోతిలాగా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి అని చెబుతున్నాడు ఇంకా మనము భూమికి ఒక ఉప్పులాగా ఉండాలి భూమికి మనం ఉప్పులాగా ఉండాలి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నదంట ఉప్పు ఎన్ని కూరలు ఎంత బాగా చేసినా కానీ ఆ చిటికడు ఉప్పు లేక సరిపోయినంత పాలలో ఉప్పు లేకపోతే ఆ వంటకానికి రుచి లేదు అందువలన క్రైస్తవులు కూడా భూమికి ఉప్పుగా ఉండడానికి పిలువబడ్డారు మన ప్రేమ ద్వారా మనం క్రైస్తవులమని లోకమంతా తెలుసుకోవాలి అని మనం ఇతరులకు ప్రేమ చూపించడం ద్వారా ఇతరులకు ఒక ఆదర్శాన్ని ఇస్తాము ఇతరుల పట్ట శ్రద్ధ చూపిస్తున్నాము ఆ ఇరవై ఐదో అధ్యాయం మొత్తం ఇరవై ఐదో అధ్యాయంలో కూడా ప్రభు చెప్పినటువంటి తుది తీర్పు కూడా ఇదే ప్రభువు ఒక వర్గం వైపు తిరిగి ఏమన్నాడు నేను దప్పికగొనగా మీరు దాహం తీర్చలేదు నేను ఆకలి కొనగా నాకు ఆకలి తీర్చలేదు అన్నం పెట్టలేదు నేను చెరలో ఉండగా మీరు వచ్చి నన్ను విడుదల చేయలేదు పరామర్శించలేదు నేను బాగలేకపోతే మీరు నన్ను పట్టించుకోలేదు మీరు అశ్రద్ధ చేశారు కాబట్టి మీరు నరకానికి వెళతారు అని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా అయ్యా మీరు ఎప్పుడు మా దగ్గరికి వచ్చారు మీరు ఎప్పుడు చెరలో ఉన్నారు మీరు ఎప్పుడు ఆకలయ్యి వచ్చారు మీరు ఎప్పుడు దప్పికొని ఉన్నారు మీరు ఆకలిగొయినవి వస్తే పెద్ద విందు భోజనాలు రెడీ చేసేవాళ్ళం కదా అని అలా వాపోయారు కానీ ప్రభు చెప్పాడు నా ఇట్టి చిన్నవారిలో ఈ పేదవారిలో ఈ ఏమీ లేని వారిలో ఈ నిరుపేదలలో అవసరం వచ్చినప్పుడు మీరు వారి అవసరాలను అశ్రద్ధ చేశారు నిర్లక్ష్యం చేశారు అందువల్ల అది మీరు నాకు చేసినట్లు కాదు మీరు నాకు చేయలేదు అని అన్నాడు అదేవిధంగా ఎవరైతే పేదల పట్ల శ్రద్ధ చూపించారో నిరుపేదల పట్ల కనికరం చూపించారో బాగలేని వారి పట్ల కొంచెం పరామర్శలు అవన్నీ చేశారో వారిని దేవుడు మెచ్చుకున్నాడు మెచ్చుకున్నప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా మీరు ఎప్పుడొచ్చారు మీరు వచ్చినట్టు మాకు గుర్తులేదే మేము పరామర్శించినట్లు కానీ మీకు దప్పికి తీర్చినట్లు కానీ అన్నం పెట్టినట్లు కానీ మేమిప్పుడు మీరు ఎప్పుడు వచ్చినట్టు లేదే అన్నప్పుడు ఈనా పేదలలో ఈ చిన్నవారిలో మీరు ఎవరికి చేసినా కానీ అది నాకు చేసినట్లే అని క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులార నేటి సమాజం పట్ల అశ్రద్ధ వహించే వారంతా కూడా దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు గురవుతారు దేవుడు మనల్ని ఆ శిక్ష నుంచి తప్పించ దేవుడికి దేవుడి శిక్ష నుంచి మనం తప్పించుకోవాలంటే ఇతరుల పట్ల శ్రద్ధ చూపించాలి మన యొక్క విధులను ఎటువంటి అశ్రద్ధ లేకుండా శ్రద్ధతో నిర్వహించాలి ప్రతి ఒక్కరూ మన విధులను శ్రద్ధతో నిర్వహించినప్పుడు దేవుడికి ప్రీతిపాత్రం అవుతామని మనం ఈరోజు తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా లూకాస్ వార్త పదవ అధ్యాయము ముప్పై వచనం నుండి ముప్పై రెండవ వచనంలో చూసుకుంటే గాయపడిన బాటసారిని పట్టించుకోనటువంటి యాజకుడు లేవీయుడు వీరిని గురించి ప్రభువు గొప్పగా చెప్పలేదు వారు అశ్రద్ధ వహించారు పొరుగువారి పట్ల అని ప్రభు చెప్పాడు ప్రభు చెప్పినటువంటి ఉపమానము ఎంతో బలమైనది ఎంతో లోతైనది ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత కలిగినటువంటి ఉపమానము అలా నాడు ప్రభు జీవించిన కాలంలో ఎరుషులేము నుంచి ఎరుకో వెళ్ళే దారి దొంగలమయం అడవిమయం ఎవరు ఉండేవాళ్ళు కాదు నిర్మానుష్యంగా ఉండేది బందిపోటులు ఇష్టారాజ్యంగా ప్రజలను దండుకునేవాళ్ళు దోచుకునేవాళ్ళు పాపం అటువంటి దారిలో ఒకరోజు ఒక వర్తకుడు వెళుతూ ఉండగా ఆయన్ని బందిపోటు దొంగల దారి కాచి సొమ్ము దోచుకున్నారు సొమ్ము దోచుకొని వదిలేస్తారా అంటే అది లేదు ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు చిత్తగొట్టేసి ప్రాణాపాయ స్థితిలో అలా వదిలేసి అనాదరం చేసేసి వెళ్ళిపోయారు అటువంటి సమయంలో కొంతమంది ఆ దారిని వెళుతున్నారు అని ప్రభు చెబుతున్నాడు మొట్టమొదటిగా యాజకుడు వెళుతున్నాడు ఆ యాజకుడు యాజకుడు విధేంటి దేవాలయంలో ఆరాధన అర్చన కార్యాలను నిర్వర్తించడం కానీ యూదులకు దాదాపు ఆరు వందలకు పైగా కూడా నియమాలు నిష్టలు ఉండేవి ఆ నియమాలు నిష్టలు పాటించితేనే వాళ్ళు మోసధర్మశాస్త్రాన్ని నిక్కచ్చిగా పాటించినట్లు ఆ యూదులలో ఒక నియమం ఉంది రక్తం అనేది మహిళకు సంబంధించింది ఎవరైనా రక్తాన్ని అయితే లేకపోతే రక్తంతో ఉండినటువంటి వ్యక్తిని తాకినట్లుగా అయితే వాళ్ళు మళ్ళీ శుద్ధులు కావాలి ఒక రోజంతా ఆ శుద్ధతకు సమయం పడుతుంది ఇలాంటి బోల్డ్ అని నియమాలు ఉన్నాయి బహుశా యాజకుడు దేవాలయ అర్చనకు వెళుతూ ఉండవచ్చు వెళుతూ ఉండగా ఈ దిక్కు మొక్కు లేకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ బాటసారిని చూసి చిత్కరించుకున్నాడు మొట్టమొదటగా ఆయనకు ఒక రకమైన భయం ఏర్పడింది రక్తంతో ఉన్నాడు రక్తం అనేది మహిళకు గుర్తు తాకకూడదు తాకితే తన విధులు ఆ రోజు ఆయన చేయలేడు ఇటువంటి ఆలోచనలన్నీ బహుశా వచ్చి ఉండవచ్చు ఆయనకి ఆయన కనీసం పరామర్శించకుండా ఏమి చేయకుండా అశ్రద్ధ చూపించి వెళ్ళిపోయాడు యాజకుడు కేవలం ఆధ్యాత్మిక అవసరాలు మాత్రమే తీర్చడం కాదు భౌతిక అవసరాలు కూడా తీర్చగలిగి ఉండాలి ఆ యొక్క ఆ సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండాలి ప్రే సహోదరి సహోదరులారా అలాగనే ఒక లేవీయుడు లేవియు కూడా ఆ గుడిలో దేవాలయంలో సహాయం చేసేటటువంటి ఒక వ్యక్తి ఆయన కూడా ఆ మార్గంలో వస్తూ ఉండగా ఆ దారిలో పడిపోయినటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి పాపం ఆయన్ని చూసి ఏమి చేయకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు బహుశా ఆయన భావజాలం కూడా ఆ యాజకుడి భావజాలం లాగానే ఉండి ఉండవచ్చు ఎందుకు వచ్చిన గొడవ నా పని నేను ఎందుకు మానుకోవాలి అనవసరమైన సమస్య ఎందుకు అతను ఎవరు నా బంధువా లేకపోతే నా మిత్రుడా లేకపోతే నా పొరుగువాడా ఎవడో అనుకొని వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరూ అశ్రద్ధ చూపారు ప్రియ సహోదరి సహోదరులరా క్రీస్తు ప్రభువు ఆ అశ్రద్ధను తప్పుపట్టాడు కానీ ఒక సమరయుడు ఆ దారిలో వెళుతూ ఆయన్ని చూసి ఆగి తన దగ్గర ఉన్నటువంటి మందు మాకు తీసి ఏదో ఒక ప్రథమ చికిత్స చేసి తన గా వాహనంపై తీసుకువెళ్ళి ఒక వైద్యశాలలో చేర్పించి అతని ఖర్చులకు తనే డబ్బులు ఇచ్చాడు తనే తనే భరోసాగా నిలిచాడు ఈనాడు మనం అలాంటి శ్రద్ధ చూపించాలి అశ్రద్ధ చూపించకూడదు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఉంది రక్షణ వ్యవస్థ ఎంత శ్రద్ధగా ఉంది బహిరంగ కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతుంటే కొట్లాట జరుగుతుంటే నిస్సహాయల్ని రోడ్డు మీద కొడుతూ ఉంటే సెల్ ఫోన్లతో కెమెరాలు వీడియోలు అన్నీ తీస్తారు కానీ ఆపగలిగేటటువంటి దమ్ము ధైర్యం సాహసం ఎవరికీ లేదు వాళ్ళు చేస్తే నాకేం అన్నట్టుగా ఉంది ఇంకా ఈ మధ్య చూసినటువంటి ఒక చిన్న వీడియో నన్ను భయభ్రాంతుణ్ణి చేసింది ఒక పెద్ద ట్రాక్టరు ఆ ట్రాక్టరు ఒక వ్యక్తి బతికున్న వ్యక్తి మీదకి అటు వెళుతుంది తేనక్కు వస్తుంది అటు వెళుతుంది ఆయన కుటుంబ సభ్యులు అల్లాడుతున్నారు నెత్తినోరు బాదుకుంటూ ఆపమని కానీ వాడు ఆపట్లేదు ఎవరో బహుశా ఉత్తర భారతదేశంలో దౌర్జన్యకారులు అయి ఉంటారు అయితే వారిని ఆపడానికి ఎవరు ప్రయత్నించట్లేదు వీడియోలు చేస్తున్నారు సెల్ ఫోన్లు చాలామంది జనాలు ఉన్నారు అలాగనే కత్తిపోట్లకు గురై రోడ్డు నడి రోడ్డు మీద ఎంతమంది అమ్మాయిలు మరణించలేదు యాసిడ్ దాడులకు గురై ఎంతమంది అంగవైకల్యం పొందలేదు ఈ విధంగా చూసుకుంటే ప్రియ సహోదరి సహోదరుల మన యొక్క అశ్రద్ధ ఇతరులను ఎంతో బాధలోకి నెట్టివేస్తుంది ఈ విషయంలో మనమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకా పర్యావరణం పట్ల శ్రద్ధ వహించట్లేదు ఎంతో అశ్రద్ధ వహిస్తున్నాము పర్యావరణంలో జీవులన్నీ అంతరిస్తున్నాయి మన పిచ్చి మానవులకు తెలియట్లేదు అంతరించిపోయే ఒక్కొక్క జీవి దేవుని ప్రణాళికలో ఒక ముఖ్య భాగం ఒక్క జీవి అంతరించినా కానీ దానివల్ల అపార నష్టం ఈ సృష్టికి కలుగుతుంది ఆ నష్టాన్ని మనం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నాం ఈ భూభ భూతాపం భూమి వేడెక్కడం జీవులన్నీ అంతరించిపోవడం వృక్షాలన్నీ నశించిపోవడం ఎన్నో అరుదైన మూలికలు అదృశ్యమైపోవడం ధ్రోవ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం ఆ సముద్ర మట్టాలు అలా పైకి వెళ్ళిపోవడం ఋతువులన్నీ మారిపోవడం కరువు కాటకాలు సంభవించడం తుఫానులని సునా సునామీలని క్రొత్త క్రొత్త విషయాలన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి కూడా మానవుడి నిర్లక్ష్యం అశ్రద్ధ దేవుడు మానవుడిని సృష్టించి ఈ సృష్టికి సంరక్షకుడిగా పెట్టాడే కానీ ఒక యజమానిగా పెట్టలేదు సముద్రంలో చేపలన్నీ వండుకొని తిను లేకపోతే వాటిని తీసుకుని వ్యాపారం చేయని దేవుడు చెప్పలేదు నీ అవసరం మేరకు నువ్వు వాడుకో అని చెప్పాడు కానీ ఏం జరుగుతుంది సముద్రంలో పట్టుకోవాలంటే చేపలు లేవు అత్యాశ పోయి ఎన్నో చేపలను అంతరించేలాగా చేస్తున్నారు అపరిమితంగా నిధులను ఖనిజాలను కొల్లగొడుతున్నారు భూగ్రహాన్ని సర్వనాశనం చేస్తున్నారు శ్రద్ధ వహించాలి అశ్రద్ధ వహించ అశ్రద్ధ వహిస్తే దేవుడి కోపానికి మనం నిర్లక్ష్యానికి గురవుతాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మన విధుల పట్ల మన పట్ల మనం శ్రద్ధ వహించాలి ఇతరుల పట్ల అశ్రద్ధ వహించకూడదు మన విధుల పట్ల అశ్రద్ధ నిర్లక్ష్యం ఎప్పుడూ వహించకూడదు దేవుడు మనకు ఈరోజు ప్రత్యేకమైన వరప్రసాదన దయచేసి ఈ అశ్రద్ధ వల్ల మనం కోల్పోతున్న విషయాలన్నీ మనకు తిరిగి రావాలని ఇటువంటి గొప్ప దుర్గుణాన్ని మనం జయించాలని ఈ దుష్కార్యం నుండి మనం అంతా బయటపడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమ్మన ఆమె